హలో అండి, ఇది వచ్చేసి హెవీ సైజు, హెవీ సైజు ప్యాంటు. ఈ ప్యాంటుకి ప్రత్యేకత సీట్ ఎక్కువ, 41 నడుము ఉంటే 48 సీట్ ఎక్కువ. ప్యాంట్ పొడవు 38, 18 మోకాలు, 41 నడుము, 48 సీటు, 7 అంగుళాలు తేడా, 30½ తొడలూజు, 27½ ఒరిజినలు, 30½ లూజు, 22 మోకాలు లూజు, 15½ బాటము, 28 కిస్తా. రండి, ఇప్పుడు ఇది చాలా ఇబ్బంది. ఇలాంటి సీట్ ఎక్కువ అయితే ఈ షేపులు కలవు, దీన్ని మనం కటింగ్ చేద్దాం. ఎలా వస్తుందో చూ, ఖర్చు ఉండాలి, 1/2 ఇంచ్ క్లాత్ ఉండాలి. ఇక్కడ ఖర్చుకి 1/2 ఇంచ్ బెల్ట్ తగిలడానికి ఖర్చు ఇది. ఇప్పుడు 1½ ఇంచ్ బెల్ట్ తయారవుతుంది కాబట్టి ఇక్కడ 1½ ఇంచ్, ఇక్కడ నుంచి మనకు బెల్ట్ తగిలిస్తాం 1½ ఇంచ్ సరిపోతుంది ఇది. ఇప్పుడు ప్యాంట్ పొడవు వచ్చేసి 39 39, ఇది బాటం పట్టి, 18 మోకాలు, 28 కిస్తా రౌండ్ సర్కిల్. 28 అయితే 28లో నుంచి 6 అంగుళాలు మైనస్ చేయాలి. 6 అంగుళాలు తీసేస్తే మంది 22 వస్తుంది. 22ని 2 భాగాలు చేయాలి, భాగాహారం 2 భాగాలు చేస్తే 11 11 వస్తుంది. ఇక్కడైతే మనం 11 దింపకూడదు, 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. 1/2 తక్కువ 11 1/2 తక్కువ 11. క్లాత్లోని బట్టి ఇది కొంచెం మెత్తగా ఉంది, సాగుతుంది, ఇది కుట్టు పడేటప్పుడు సాగుతుంది. కిస్తా రౌండ్లో కిస్తా ఎక్కువ అవుతాయి, రౌండ్లో క్రాస్లో క్లాత్ సాగుతుంది. ఇక్కడ వచ్చేసి 1/2 తక్కువ 11, ఇది మోకాలు. ఇక్కడ పొడవు, బాటం, ఖర్చు, పట్టి. ఇప్పుడు దీన్ని మనం ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ అంచు వదిలేసి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి 1/2 తక్కువ 2, ఇక్కడ నుంచి 2½, ఇది ఫిల్ట్లెస్ ప్యాంట్, ఫిట్టింగ్ ప్యాంటు. ఇక్కడ మార్కింగ్ ఇక్కడ నుంచి 1/2 తక్కువ 2, ఇక్కడ నుంచి 2½, దీని నడుము వచ్చేసి 41, 48 సీటు. ఇక్కడ ఖర్చు వదిలేసి 41లో నుంచి 4వ వంతు పెట్టుకోవాలి, 10½, 4వ వంతు 10½, మళ్ళీ ఇటు ఖర్చు. ఇప్పుడు సీటు, సీటులో 4వ వంతు 12, ఇక్కడ 12 వస్తుంది, ఇంక ఖర్చు లేదు. ఇది రౌండ్ మొత్తం మీద చూసుకోండి. ఇక్కడ తొడలూజు 30½ తొడలూజు, 30½ అయితే మనకు బ్యాలెన్స్గా ఎంత వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ 14½ ఫ్రంట్ వస్తుంది, 7½ సెంటరు. ఈ షేపుని బట్టి పెట్టుకోవాలి షేపు. ఇక్కడ కూడా 14½, 7½. ఇప్పుడు వచ్చేసి బాటము 0.4 సెంటరు, 1/2 తక్కువ 8, ఇది 15½. ఇది మోకాలు సెంటరు, మోకాలు వచ్చేసి 22, 5½ సెంటరు, 11, ఇది 22, ఇక్కడ 30½. తొడలూజు వచ్చేసి ఇక్కడ వేస్తా, తొడలూజు వచ్చేసి 30½. ఇప్పుడు మనం దీన్ని ఈ లైట్ బెండ్ స్కేల్తో షేప్ని కలుపుకుందాం. ఇది షేప్ ఎక్కడైతే కలుస్తుందో అక్కడికి పెట్టుకోవాలి స్కేలు, ఎక్కువ గుంటలాగా రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది స్ట్రైట్ మార్కింగ్. ఇది స్ట్రైట్ మార్కింగ్. ఇప్పుడు మనం ఇక్కడ షేప్ కలపడానికి ఈ బాగా బెండ్ ఉన్న స్కేల్తో షేపుని మ్యాచ్ చేసుకుందాం. ఇలా కలుపుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు పైకి ఉండాలన్నాను కదా, దీన్ని మనం ఇక్కడ నుంచి ఇలా ఎత్తు పెంచాలి. ఇక్కడ ఫ్రంట్లో 1/2 ఇంచ్ డౌన్ చేద్దాం నడుము. ఈ స్కేల్ తోటి
ఈ స్కేల్ తోటి ఈ షేప్ని పెట్టుకొని ఎత్తు పెంచాం, సైడ్లో ఫ్రంట్లో పావించి డౌన్ చేసాం. ఇక్కడ క్రాస్ పాకెట్కి వచ్చేసి 2½, ఇక్కడ దించాల్సింది 1½, 1½ దింపితే ఇంకా డౌన్ అయింది. పాకెట్ ఓపెన్ వచ్చేసి 6, పాకెట్ ఓపెన్ 6. ఇక్కడ లైట్గా క్రాస్ ఉన్నటువంటి షేప్ని పెట్టుకుంటే క్రాస్ పాకెట్లు నీట్గా ఉంటాయి, చాలా లైట్గా క్రాస్, లైట్గా. ఇప్పుడు ఇది ఫ్రంట్, ఇప్పుడు ఇది కటింగ్ చేద్దాం. ఇది డ్రాయింగ్. ఇక్కడ పల్లై మార్కింగ్ వేయలేదు, దీన్ని ఇలా మీడియంగా ఇలా షేప్ ఇచ్చుకొని ఇక్కడ నుంచి 2½ వదిలేసుకోవాలి. సైజుల్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. ఇదంతా ఓపెన్. ఇక్కడ ఫ్రంట్లో పావించి డౌన్ చేసాము. ఇది ఇది జిప్పు ఘాటు, ఇది మోకాలి ఘాటు, ఇది బాటం ఘాటు. ఇప్పుడు ఈ ఫ్రంట్ని వన్ సైడ్ కట్ చేసాము కదా, దీన్ని ఇలా వాల్చుకోవాలి. ఒక పార్ట్ని తీసుకొని ఇలా వాల్చుకోవాలి, ఇలా వాల్చి ఈ ఘాట్లు సమానంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఘాట్లు దీన్ని ఇలా జాగ్రత్తగా మళ్ళీ ఇలాగే కటింగ్ చేసుకొని ఘాట్లు పెట్టుకొని చెప్తా, బ్యాక్లో మీకు అర్థమయ్యేలాగా చెప్తా. ఇక్కడ ఫ్రంట్ లూజ్ కూడా కొంచెం తగ్గింది కదా, హాఫ్ ఇంచ్. ఇది మనం టోటల్ రౌండ్ మీద పెంచుకుంటాం. ఈ ఘాట్లు పెట్టుకోవాలి. క్రాస్ పాకెట్ ఘాట్లు ఇక్కడ మనకు 1½ దాకా క్లాత్ అవసరమైంది. ఆ 1½ వదిలేసి దీన్ని సరి చేసుకోండి. 1½ వదిలేసి సరి చేసుకోవాలి. 1½ అవసరం. భారీ ప్యాంట్లకి సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా వెనక్కి రావాలి ఇటు. 1½ దాకా ఉంది. ఇప్పుడు ఇది సరిపోతుంది. ఇప్పుడు ఇది మార్కింగ్ లేపుకుందాం. సేమ్ మార్కింగ్, మార్కింగ్లో ఫ్రంట్ నుంచి బ్యాక్కి మార్కింగ్. ఇప్పుడు ఇక్కడ ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టుకోకూడదు, ఒక పాయింట్ని క్రాస్ చేసుకోవాలి. ఇలా ఒక పాయింట్ డౌన్ చేసుకోవాలి, ఇక్కడ ఒక పాయింట్ని డౌన్ చేసుకోవాలి, ఇక్కడ ఇలా వాలాలి ఒక పాయింట్. ఇప్పుడు మనం ఇక్కడ బాటంలో 1½ లూజ్ పెట్టా, 1½, ఇక్కడ పావు తక్కువ 2. ఇప్పుడు తొడ లూజు రౌండ్ మొత్తం చూసుకోవాలి. తొడ లూజ్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్లో 13½ తయారవుతుంది. 13½ ఈయనకి ముక్క పడుతుంది, ముక్క పడుతుంది కాబట్టి మీకు చూపడానికి ఈ బ్లాక్ ముక్కని వాడుకుంటా. ఈ బ్లాక్ ముక్కని వాడుకుందాం. ఇప్పుడు దీనికి కూడా ఇలాగ మార్కింగ్ వేసుకొని జారకుండా ఇప్పుడు ఇక్కడ తొడలూజుని రౌండ్ మొత్తం మీద కొలుసుకుందాం. ఖర్చు వదిలేసి ఇక్కడ 13½ వస్తుంది ఫ్రంట్ తయారు. మనకు కావాల్సింది 30½. ఇక్కడ కూడా ఖర్చు వదిలేసి 30½ తయారు. ఇటు ఇక్కడ 13½, 13½ ఇటు ఇది ఖర్చు ఎంత పెరిగింది, 4 అంగుళాలు పెరిగింది. 4 అంగుళాలు ఇక్కడ పెరిగినప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ సరిపోదు, అందుకని ఇక్కడ ఇంకొంచెం పావించి పెంచుకుంటా ఉండాలి, లేకపోతే సెట్ అవ్వదు, ఇంత షేప్ రాదు. దీనికి మార్కింగ్ వేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ బాగా ఈ బెండ్ ఉన్నటువంటి ఈ స్కేల్తో ఇది కూడా మనకి ఈ స్కేల్ కూడా షేప్ కలవదు, ఈ షేప్ కూడా కలవదు. అందుకని దీన్ని ఏం చేయాలంటే జాగ్రత్తగా
దీన్ని ఇలా షేప్ని ఇలా మనం కరెక్ట్ లెవెల్గా వేసుకోవాలి. ఇలా షేప్ వేసుకోవాలి. ఇది ఇది రాదు, ఈ షేపు కూర్చోదు. అందుకని మనం చేత్తోనే వేసుకోవచ్చు. ఇది బ్యాలెన్స్గా ఉండాలి. ఇలా ఇప్పుడు మనం కిస్తా ఇక్కడ పైన మార్కింగ్ వేద్దాం. ఇక్కడ వచ్చేసి 1½ ఇంచు దాకా బయటికి పెరగాలి. బ్యాక్ని 1½ ఇంచు దాకా బయటికి పెంచితే సీటు పెరుగుతుంది. ఇక్కడ నుంచి కలుపుకోవాలి. ఇక్కడ నుంచి ఈ షేపుని ఇలా తీసుకెళ్ళి ఇక్కడ 1½ ఇంచు బయటికి తీసుకురావాలి. దీని మార్కింగ్ ఇది. ఈ షేప్ మిస్ అవ్వకూడదు. ముందుగా ఇక్కడ 1/4 ఇంచు డౌన్ చేశాం. ఇక్కడ నుంచి మనకి ఇదే హద్దు, డౌన్ చేసింది కాదు, ఇక్కడ నుంచి హద్దు. మన స్ట్రైట్ మార్కింగ్ ముందు వేసుకున్నాం కదా, అది హద్దు. ఇక్కడ నుంచి దీనికి 2 అంగుళాలు పైకి పెంచుదాం. బ్యాక్ 2 అంగుళాలు పెంచితేనే వీళ్ళకి సీటు సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నడుములో 4 వంతు 10½ ఇంపావు. ఈయనకి 1½ దక్కు 2 పెడదాం. ఫిల్ట్ కొంచెం ఎక్కువ పట్టాలి. ఫిల్ట్ ఎక్కువ పడితేనే వీళ్ళకి సీటు వచ్చేది. ఇక్కడ సీటు ఇక్కడ ఉంది, సీటు ప్లేస్ ఇది. ఖర్చు వదిలేసి 11½ పాయింట్ వస్తుంది. 11½ పాయింట్ ఈయన సీటు 48, 24 ఇక్కడ తయారు. 24 24 48 11½ పాయింట్. ఇది ఈయనకి లూజ్ కోసం. ఇక్కడ చూడండి బాగా క్రాస్ అవుతుంది. అందుకని ఇక్కడ బ్యాక్ ఫిల్టు ఇంకొంచెం పెద్దది పట్టాలి. బ్యాక్ ఫిల్టు అవసరమైతే డబుల్ ఫిల్టు కూడా వేసుకోవచ్చు. ఇలా నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు మనం కిస్తా రౌండ్ కొలుద్దాం. కిస్తా రౌండ్, కిస్తా రౌండ్కి 3 అంగుళాలు వదిలేయాలి. ఫ్రంట్లో 1½ ఇంచు బెల్ట్ పెరుగుతుంది, బ్యాక్లో 1½ ఇంచు బెల్ట్ పెరుగుతుంది. 3 అంగుళాలు వదిలేసి కిస్తా రౌండ్ తీద్దాం. 13½ తయారు. ఇక్కడ కూడా ఖర్చు వదిలేయాలి. తయారు 28 మీకు కనబడుతుందో లేదో. తయారు 28 మళ్ళీ కొలుస్తా, కనబడుతుందో లేదో. కిందకు జరిపి 3 అంగుళాలు బెల్టులు పెరుగుతున్నాయి కాబట్టి 3 వదిలేసి ఇలా చక్కగా ఇలా తిప్పాలి. 13½ ఫ్రంట్ తయారు. ఇక్కడ ఖర్చు వదిలేసి, ఇక్కడ ఖర్చు వదిలేయాలి. ఇదిగోండి 28½ మొత్తం వచ్చింది. 28 పాయింట్ వస్తుంది స్టిచ్చింగ్ చేస్తే. ఇది కుట్టేటప్పుడు ఇంకో 1/4 ఇంచు సాగుతుంది. 28½ 28½ వస్తుంది. అందుకనే ఇలాంటి క్లాతులకి దింపేటప్పుడు 1/4 ఇంచు పైకి దింపాలి. ఈ రౌండ్లో బాగా సాగుతాయి క్లాతులు, క్రాస్ ఉంటుంది కదా, రౌండ్లో సాగుతుంది. అందుకని కొంచెం తగ్గించి పెట్టుకోవాలి, పైకే పెట్టుకోవాలి. ఇక్కడ ఫిల్ట్ కుట్టేటప్పటికి కొంచెం ఇక్కడ ఈ షేప్ని ఇచ్చుకుంటే ఫిల్ట్ కుట్టినప్పుడు బాగా వస్తుంది. ఈ ఘాట్లు పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు ఘాటు ఘాటు కలిపి కుడితేనే ప్యాంట్ మెలి తిరగకుండా ఉంటుంది, లేకపోతే మెలి తిరిగింది. ఘాట్లు కంపల్సరీ.
ఇది ఇలా చక్కగా కటింగ్ చేసుకుంటే నీట్గా వస్తాయి. ఇలా ఒక పాయింట్ ఇక్కడ జరిగింది, క్లాత్ జరిగింది, ఏం కాదు, నేను తగిలించేటప్పుడు సరి చేసుకుంటా. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి, ఇంత ముక్క పడుతుంది. ఇప్పుడు దీనికి బ్యాక్ పాకెట్ డ్రాయింగ్ చేద్దాం. ఇక్కడ నుంచి సైడ్లో నుంచి 2½, పాకెట్ ఓపెన్ 5½, సెంటరు పావుదొక్కు 3, ఇక్కడ నుంచి 3½, ఇటు 3 పావే దింపాలి. పాకెట్ ఇటు డౌన్ అవ్వాలి, ఇటు ఎత్తులో ఉండాలి 1/2 ఇంచ్. దీనికి ఇప్పుడు ఈ ఫిల్ట్ కొంచెం ఎక్కువ కుట్టాలి, బ్యాక్ డాట్ పడతాం కదా, కొంచెం ఎక్కువ పట్టాలి. ఇలా ఇప్పుడు ఇది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, నీట్గా ఉంది, ఏ తేడా లేదు, రిజల్ట్ మీ ముందే ఉంది. థ్యాంక్ యూ.